వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు, ధాన్యం కొనుగోలుపై రైతులకు మద్దతుగా ధర్నాలు. కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత బీఆర్ఎస్కు కలిసి వచ్చింది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్న నామ. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడం ఖాయం, ఓటమి భయంతోనే వైసీపీ దాడులు చేస్తుందన్న మండిపల్లి రామ్ప్రసాద్. కర్నూలు జిల్లా శ్రీశైలంలో విషాదం, పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య. మధురానగర్లో రెండు కుటుంబాల మధ్య విభేదాలు, పెంపుడు కుక్క దాడితో దంపతులు సహా మహిళపై దాడి. కొమరం భీం జిల్లా కేంద్రంలో కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ప్రత్యేక ఎమ్మెల్యే కోవా లక్ష్మి, పలువురు నాయకులు నలజెండాలతో నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో 2 లక్షల రుణమాఫీ, దొడ్డు బియ్యం వడ్లకు 500 బోనస్, ఎకరాకు 15,000 రైతు బంధు వెంటనే అమలు చేయాలని కోవా లక్ష్మి డిమాండ్ చేశారు. ఎకరానికి 15,000 ఇస్తున్నాడు. రైతులు పండించడం వంటి ధాన్యం కొనుగోలు, వడ్లు, ఈరోజు మేము నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే వడ్లు ధాన్యం కొనుగోలు, మరి ఏదైతే బోనస్ 500 ఇస్తానన్నాడు, క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. 500 క్వింటాల్కి 500 బోనస్ ఇచ్చే దాంట్లో కూడా ఎవరైతే సన్నం పిఎం వడ్లకేమో బోనస్ ఇస్తాను, ఏవైతే రొట్టు రైస్ పండించిన వంటి వడ్లకు నేను ఇయ్యనని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. క్వింటల్కి 500 బోనస్ ఇచ్చే వరకు మేము ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, రైతుల పక్షాన ఉంటాం, ప్రజాపక్షాన ఉండి మేము పోరాటం చేస్తాం. నిర్మల్ జిల్లా బైంసాపట్నంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యంపై 500 రూపాయల బోనస్ కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వరి ధాన్యంకి 500 రూపీస్ బోనస్ ఇస్తామని చెప్పేసి కల్లిబల్లి మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే సన్న బియ్యంకి ఏమో దొడ్డు బియ్యంకి 500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతున్నది. ఈ విషయం ఎలక్షన్ కంటే ముందు చెప్పి ఉంటే వాళ్ళు చిచ్చు చిచ్చుగా ఓడిపోయేటోళ్ళు. అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత కూడా అబద్ధాలు మానుకోకుండా ప్రతిసారి అబద్ధం చెప్పడము కరెక్ట్ కాదు. దయచేసి మీరు రైతులకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు, రైతుల పక్షాన ఎందుకు మీరు నిలవడం లేదు అని బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. మీరేదైతే 500 రూపీస్ ఇస్తా అని చెప్పినారో వడ్లకి, సన్న వడ్ల, దొడ్ల వడ్ల, వడ్లకి ప్రతి వడ్లు గింజకి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే నిరసన కార్యక్రమము బైంసాపట్నంలో చేయడం జరుగుతున్నది. ఎన్నికల హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించాలని అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ నేతల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ధాన్యానికే 500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు సన్న రకాల బియ్యానికే బోనస్ ఇస్తామనడంపై బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మాకు ఎన్న
డైనమిక్ లీడర్ బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు చెన్నూరు టౌన్ లో ఈరోజు చెన్నూరు మండలం, కోటపల్లి మండలం, చెన్నూరు టౌన్, అలాగే మొత్తం అన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగినది. ఈ యొక్క రైతులకి ఆ రోజు ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓట్లకి ఇంటకి 500 రూపాయలు బోనస్ ఇస్తానటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు మరొకసారి కరోనా మోసానికి దిగి రైతులని మరొకసారి వంచే విధంగా సన్నపు రైతులకు మాత్రమే ఈ రోజు కింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజల్లారా, ఈ యొక్క కరోనా మోసగాడు, మోసగాళ్ళకే మోసగాడు ఈ రేవంత్ రెడ్డిని ఒక్కసారి మీరందరూ కూడా ఆయన విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తను చెప్పినటువంటి అబద్ధపు మాటలు, మోసపూరిత వాగ్దానాలు విని ఆ రోజు మన కేసీఆర్ సార్ని మీరందరూ మనందరం ఓడగొట్టుకోవడం ఇది మాత్రం నిజంగా సిగ్గుచాటు జరిగింది. సామిరిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంలో 46,000 చెరువులు సస్యశ్యామలంగా ఉండేవన్నారు మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రం కరువు కాటకాలతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్, సాగునీరు లేక ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పదిహేను 15,000 రైతు బీమా, రైతు భరోసా ఇస్తామన్నారు. రైతు భరోసా లేదు, ఫెర్టిలైజర్స్ లేవు, సాగునీరు లేదు, కరెంటు సరిగా లేదు. పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు. మేము మొదలు ఒక మాట చెప్పినాము, మేము పండగానే ప్రతి పంటకు, ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తున్నాము. ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము, మేము దొడ్డు బియ్యానికి. ఇవన్నీ మాయ మాటలు ఎందుకు, మోసపూరిత మాటలు ఎందుకు? ఏదైతే మాట ఇచ్చినా మాట ప్రకారం నడువుండ్రి. రైతులను మోసం చేసిన ఎవరు బాగుపడలే. కేంద్రంలో కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా 13 నెలలు ధర్నా చేస్తే రైతులను, వాళ్ళని 750 మందిని తప్ప వాళ్ళు చంపేది. కాబట్టి ఈడ కూడా రైతులను 4 నెలలు అయింది నరలోకం చూపిస్తున్న వాళ్ళు, నరకం చూపిస్తున్న వాళ్ళు రైతులను పట్టించుకునే నాకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ నేతల నిరసన కొనసాగుతోంది. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసన తెలపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫార్మ్ సాగు సొసైటీ మాజీ వైస్ చైర్మన్ యడ్ల సోమిరెడ్డి పాల్గొన్నారు. వరిధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి, ఇప్పుడు సన్న ఒడ్లను మాత్రమే బోనస్ ఇస్తామనడంపై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని రకాల ఒడ్లు కొని 500 రూపాయలు బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గద్దెనెక్కే ముందు రైతులందరికీ 500 రూపాయలు బోనస్ ఇస్తా, రైతు భరోసా 15,000 ఇస్తా, ఇవాళ అన్ని రకాలుగా రైతులకు ఇచ్చిన 6 హామీలలో ఒక్క హామీ నెరవేర్చకుండా మోసం చేసి ఇవాళ గద్దెనెక్కిండు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా మేము అది రైతులకు కూడా, అందరు కూడా కేసీఆర్ గారు బస్సు యాత్ర పెట్టి ఇవాళ ముఖ్యమంత్రి చేసిన మోసపూరిత పైన హామీల పైన మాట్లాడితే అప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు వదలడం కానీ, ఇవాళ రైతుల పట్ల కొంచెం కరెంటు సరిగ్గా ఇవ్వడం కానీ ఇలా అధికారులను పెట్టి ఆయన పనిచేసిండు. ఎంపీ ఎలక్షన్లో 15 లోపల రైతు రుణమాఫీ చేస్తాను, మరి అదేవిధంగా 500 బోనస్ను క్రమ పద్ధతిలో 50 లోపల మళ్ళొచ్చే పంటకు 500 బోనస్ అందరు రైతులకు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ గద్దెనెక్క మళ్ళీ ఇవాళ ఎలక్షన్లు అయిపోగానే నేను ఇవాళ ఓన్లీ సన్న ఓట్లు వేసుకునే రైతులకు మాత్రమే 500 బోనస్ ఇస్తా అని ఇవాళ నిన్న చెప్పడం జరిగింది. అంటే ఎంత మోసం, ఎంత దగా చేస్తుండో ఇవాళ ముఖ్యమంత్రి రైతాంగం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నారు. ఇవాళ మా కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నాం, ఆయనకు తగిన గుణపాఠం చెప్తాం రైతులందరం కలిసి. మంచిర్యాల జిల్లా ఐబీ చౌరస్తాలో రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వరిధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నబడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, రైతులను మరోసారి మోసం చేస్తారని దివాకర్రావు మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం వరిధాన్యం మద్దతు ధరపై 500 రూపాయలు చెల్లించి అన్ని రకాల వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
500 క్వింటల్ ఏదో బోనస్ అన్నారు, బోనస్ ఇవ్వలేక దాటేశారు. పోయినసారి యాసంగ పంటకి ఇచ్చేది ఉంటే వానకాల పంట యాసంగ పంటకి ఇవ్వలేదు. ఇక నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి ఏమన్నారు, సన్న వరి ధాన్యానికి మరి బోనస్ అన్నారు. ఈరోజు యాసంగిలో 90% దొడ్డు వడ్లు, 1% సన్నవడ్లు. ఏదో మాట మాట మాట్లాడిన నిరూపణ కోసమే 10% ఇచ్చి చేతులు దుడుకుంటామంటే రైతుల పక్షాన మేమున్నాం. వరి ధాన్యం కానీ కందులు కానీ మరొకటి కానీ క్వింటాలకు 500 ఇచ్చేంత వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందని చందర్ ఆరోపించారు. సన్నబియ్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ప్రకటించిన రేవంత్ సర్కార్ దొడ్డు బియ్యంకు కూడా చెల్లించాలని చందర్ డిమాండ్ చేశారు. ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఇలా ప్రజలను వంచిస్తూ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ గా 500 రూపాయలు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి 90% దొడ్డు వడ్లున్నటువంటి యొక్క తెలంగాణ ప్రాంతంలో సన్నపు వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పేసి మోసం చేయడాన్ని నిరసిస్తూ ఇలా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. వెంటనే దొడ్ల వడ్డకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఇలా జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. రైతులు బీఆర్ఎస్ శ్రేణుల నిరసన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నల్ల బ్యాజీలు ధరించి రహదారులపై ధర్నా చేపట్టారు. వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రోహిణిలో నార్లు పోసుకుని ధైర్యంగా చెప్పడం ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నా. ఆనాడు నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు రోహిణిలో నారు పోసుకుని చెప్పారు ధైర్యంగా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారు, ఈ రైతు ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పగలుగుతారా ఇవాళ పరిస్థితి ఉందా? 6 నెలల్లో చుక్క వర్షం పడకపోయినా, ఎస్ఆర్ఎస్పీలో చుక్క నీళ్లు రాకపోయినా మన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇస్తే మొత్తం వరద కలవకుంటున్న పొలాలన్నిటి కూడా చెరువులన్నిటి కూడా నిలిచి వస్తాయి. అదే కాదు ఇంకా ముందు కూడా ఖచ్చితంగా రైతులు కోపానికి ఈ కాంగ్రెస్ పార్టీ గురిపాస్తూ తప్పదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. 6 నెలలు ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యంతో ఓటు వేశారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో 75% ఓటింగ్ నమోదైందన్నారు. 45 రోజులుగా ఖమ్మం పార్లమెంటరీ పరిధిలో ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా పార్టీలకు అతీతంగా ప్రజలు తనను ఆదరించారన్నారు. ప్రజలు తనను మంచి మెజారిటీతో గెలిపించబోతున్నారన్న నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా బీఆర్ఎస్కు కలిసి వచ్చిందన్నారు నామా నాగేశ్వరరావు. ఓటరు సైలెంట్గా ఎవరికైతే ఓటేయాలో వారు చేశారు. అందులో ఒక అనుభవం ఉన్నటువంటి, 2 సార్లు పార్లమెంట్లో ఎన్నో సమస్యల మీద పోరాడినటువంటి, రాష్ట్ర స్థాయి సమస్యలు జిల్లా స్థాయి సమస్యల మీద పార్లమెంట్లో లేవలు ఎత్తినటువంటి, నన్ను తప్పకుండా కూడా ఆశీర్వించి మంచి మెజారిటీతో గెలిపిస్తారనే గట్టి నమ్మకం నాకుంది. దాంట్లో భాగంగా మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే రోడ్ షో చేయటం, ప్రజల స్పందన, ప్రజల ఒక ఆలోచన మాకున్నది, మమ్మల్ని ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం.
దాంట్లో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి 5 నెలల్లో ఎన్నో ఫెయిల్యూర్స్ గురైనటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా నాకే వస్తుందని, ఎప్పుడు లేని విధంగా తాగటానికి మంచీల దగ్గర నుంచి మొదలుకొని సాగునీరు విషయంలో కరెంటు కోతలు, ఈ విధంగా 5 నెలల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా కూడా మాకు వస్తుందని, నాతో పాటుగా రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఈసారి మంచి రిజల్ట్స్ వస్తాయని గట్టి నమ్మకం నాకున్నది. ఓటరు సైలెంట్గా ఎవరికైతే ఓటేయాలో వారు. జూన్4వ తేదీన వెలువడే ఫలితాలలో బీజేపీ 20 నుంచి 30 వేల మెజారిటీతో గెలవబోతుందని ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు అన్నారు. ఖమ్మం నగరంలో నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి కోసం యుద్ధం జరుగుతుందన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో భారతదేశంలోనే చరిత్ర సృష్టించబోతున్నామన్నారు. ఒకటి, ఇది పాలిటిక్స్ కి సంబంధం కాకుండా, పార్టీలకు సంబంధం కాకుండా, మతాలకు సంబంధం కాకుండా, ఇది జిల్లా అభివృద్ధి కొరకు ఎవరు దేశభక్తులు జిల్లా అభివృద్ధి కొరకు ఎవరైతే మనస్పూర్వకంగా కోరుకుంటారో వాళ్ళందరూ కూడా కలిసి చేసే యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా మనం జయిస్తున్నాం. దాంట్లో మీ అందరి బాధ్యత, మీ అందరి రోల్ పార్టిసిపేషన్ మనస్ఫూర్తిగా ఉందని నేను 100% భావిస్తున్నా. ఇవాళ ఎవరు ఏమైనా అనుకున్నా, కొంత మీకు కంపల్షన్ ఉన్నా, లోపల మనం గెలుస్తున్నామని తెలిసి కూడా కొన్ని ఇబ్బంది కన్న వాతావరణాలు కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు మనం అందరం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పోరాట స్ఫూర్తితోటి అందరి నాయకుల వారి అండగా ఉన్నందుకు ఖచ్చితంగా మనం ఈరోజు దేశంలోనే. మత్స్యకారులకు ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వానికి తెలంగాణ ముదిరాజు మహాసంఘం విజ్ఞప్తి చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజుల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని సంఘం స్టేట్ కన్వీనర్ శ్రీను ముదిరాజు అన్నారు. ముదిరాజులకు మంత్రి పదవి కేటాయిస్తానని బహిరంగంగా చెప్పడం, ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, నామినేటెడ్ పదవులలో అవకాశాలు ఇవ్వడంతో పాటు మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ముదిరాజు సామాజిక వర్గానికి కేటాయించి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలలో లోపాలు ఉంటే సరిచేసి కొనసాగించడం ద్వారా ముదిరాజులకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీసీ అభ్యర్థి తీన్మార్ మల్లానకు ముదిరాజులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్యకాలంలో ముదిరాజు కులం గురించి ఎక్కువగా మాకున్నటువంటి సమస్యలను ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులు గత 50 సంవత్సరాల నుండి ఒక సమస్య మీద పోరాటం చేస్తూ ఉన్నారు. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మార్చేటటువంటి ప్రక్రియ 50 సంవత్సరాల నుంచి ఆలస్యం కావటం వల్ల మా కమ్యూనిటీలో ఉన్నటువంటి అనేక విద్యావంతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా నష్టపోవడం జరిగింది. ఆ సమస్యను పరిష్కారం చేస్తా అని బహిరంగ వేదిక మీద ప్రకటించినటువంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని మేము మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ముదిరాజు కులం గురించి ఎక్కువగా మాకున్నటువంటి మత్స్యకారులను టెండర్లో కానీ, మా యొక్క సభ్యత్వంలో కానీ, మాకు వచ్చే మా యొక్క సబ్సిడీలో కానీ చాలా అవతలు చేసి చాలా అన్యాయం చేసిన ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కాబట్టి, కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి. ఆ ప్రభుత్వాన్ని మా ముదిరాజులే ప్రభుత్వాన్ని కూల్చిరు కాబట్టి ఈ ప్రభుత్వం మాకు సీఎం గారు కూడా మాకు మంచి సబ్సిడీ కానీ, మంచి యొక్క నగదు ప్రభుత్వం కానీ, మత్స్యకారులను ప్రతి ఒక్క ముదిరాజును మత్స్యకారులు మార్చడం ఉద్దేశంతో మాకు నమ్మకం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ముదిరాజు పీటకు మంత్రి పదవి ఇస్తానని బహిరంగ సభలు చెప్పడం అంటే ముదిరాజు జాతికి పండి తెచ్చినట్టుగా గౌరవ ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మత్స్యకారులను వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో అలజడి సృష్టించిందని టీడీపీ రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై జరిగిన దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వాటిమి భయంతోనే వైసీపీ దాడులు చేస్తుందన్నారు. రాజకీయ లబ్ధి కోసం హిందూ ముస్లిముల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో ఎన్నికలంటే గతంలో ఎన్నో గడాటాలు జరిగేటివి, ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరిగేటివి. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం ప్రశాంతంగా ఎన్నికలు జరిగే పరిస్థితికి వచ్చినాం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళ నిర్వహణలోనే జరిగింది, వాళ్ళ ప్రభుత్వంలోనే ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి. పోలీస్ వ్యవస్థ అయితేనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు అనుకూలంగా ఉండడం జరిగింది. మొన్న ఎలక్షన్ రోజు జరిగిన సంఘటనలు మీ దృష్టికి తీసుకొని పోతున్నాం. ఎందుకంటే మేము అపోజిషన్లో ఉండి కూడా ఏ విధమైన కవింపు చర్యలు చేయకుండా ప్రశాంతంగా ప్రజల చేతికి ఓటు వస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వేస్తారనే నమ్మకంతో 80 రోజులు మేము క్యాన్వాస్ చేసినా కూడా ఎక్కడ మా తరపు నుంచి ఏ విధమైన సంఘటనలు జరగలేదు. రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలంటే గతంలో ఎన్నో గడాటాలు జరిగేటివి, ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరిగేటివి. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం హైదరాబాద్ చికటిపల్లి ఇన్స్పెక్టర్ ఏరుకొండ సీతయ్య ఆధ్వర్యంలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న బైకులను గుర్తించి వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ వాహనాలకు తప్పనిసరిగా సరైన నెంబర్ ప్లేట్ ఉంచి వాహనాలను నడపాలని సూచించారు. నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీశైలం 1 పట్టణ పోలీస్ స్టేషన్కు చెందిన శివశంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలోనే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని భావిస్తున్నారు. పంట బోదిలోకి దూసుకువెళ్లిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ చాకచక్యంగా అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ వర్షం కురిసింది. ఒంగోలులో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఒంగోలు డిపో ప్రాంతంలో రోడ్డుపై భారీగా బురద నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం తగిన తర్వాత మున్సిపల్ శాఖ అధికారులు, వర్కర్లు మురుగునీటిని కాలువల ద్వారా మళ్లించే ప్రయత్నం చేశారు. గంగ జాతర సందర్భంగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సారీ సమర్పించారు. స్థానిక పద్మావతిపురంలోని భువన నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దకు శోభాయాత్ర చేపట్టారు. అమ్మవారికి సారీ సమర్పణ మహోత్సవంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. చినగంగమ్మ ఆలయం నుంచే ప్రారంభమైంది. తాతయ్య గుంట గంగమ్మకు ఉన్న ప్రాశస్తి అంతా ఇంతా కాదు. గంగమ్మ గుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పునాది తీసినప్పుడు ఎప్పుడో పూర్వ పల్లవ రాజుల కాలం నాటి రాళ్ళు కూడా దొరికినాయి. ఈ రోజున పునర్నిర్మాణం కావటం మనందరి అదృష్టం. స్వామివారి తన ప్రియమైనటువంటి చెల్లెలికి సారే ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా ప్రారంభమయ్యింది కూడా. తిరుమల శ్రీవారిని సుజనా చౌదరి, కంచర్ల శ్రీకాంత్, ఎంవీవీ సత్యనారాయణ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇది ఇవాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.